జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. బాధితురాలిపై తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో జానీ మాస్టర్ భార్య సుమలత ఫిర్యాదు చేశారు. కొరియోగ్రాఫర్ గా పనిచేయడం కోసం తన భర్తను ట్రాప్ చేసి ప్రేమ పేరుతో వేధింపులకు గురి చేసిందని పేర్కొంది. 5 ఏళ్లుగా నరకమంటే ఏంటో చూపించిందని ఆవేదన వ్యక్తం చేసింది. తనను బలవన్మరణ యత్నం చేసేదాకా బాధితురాలు తీసుకెళ్లిందని ఆరోపించారు. అమ్మా నాన్న వద్దు, జానీ మాస్టరే కావాలంటూ బాధితురాలు ఆయనపై తీవ్ర ఒత్తిడికి తీసుకొచ్చిందని ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ను ఇంటికి రానియకుండా చేసిందని ఆరోపించారు. జానీ మాస్టర్ను ఇష్టపడితే ఆయన జీవితం నుంచి వెళ్లిపోతానని తాను బాధితురాలికి చెప్పినట్లు సుమలత గుర్తు చేశారు. ఇక బాధితురాలికి జానీ మాస్టర్తో పాటు మరికొందరితో అక్రమ సంబంధం ఉందని సుమలత ఆరోపించారు. ఇవన్నీ తెలిసి జానీ మాస్టర్ బాధితురాలిని దూరం పెట్టడంతో ఆయనపై కక్ష కట్టిందని వివరించారు. లైంగిక దాడి చేశాడంటూ జానీ మాస్టర్పై అక్రమ కేసులు పెట్టిందంటూ పేర్కొన్నారు. పేరున్నా డబ్బున్న మగవాళ్లను టార్గెట్ చేసి ఇలా వేధింపులకు గురి చేస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధితురాలితో పాటు ఆమె తల్లి కూడా తమను ఇబ్బందులకు గురి చేశారని ఫిర్యాదు చేశారు సుమలత. తనతో పాటు తన పిల్లలకు ఏం జరిగినా బాధ్యత బాధితురాలిదే అంటూ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో ఫిర్యాదు చేశారు సుమలత. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్. పరిశ్రమలో తీవ్ర దుమారం రేపుతున్నటువంటి జానీ మాస్టర్ కొరియోగ్రాఫ్ కేసులో పోలీసులు ఇప్పటికే అతన్ని 3 రోజుల పాటు కస్టడీ తీసుకుని విచారిస్తున్నారు. ఈ రోజు చివరి రోజు, మరి కాసేపులోనే అతని కస్టడీ కంప్లీట్ అవుతుంది. ఇక అతన్ని మధ్యాహ్నం మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. ఒకవైపు పోలీసులు కస్టడీ తీసుకుని వైపు విచారణ కొనసాగిస్తుంటేనే మరోవైపు జానీ మాస్టర్ భార్య సుమలత మాత్రము ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి ఫిర్యాదు చేసింది. కొరియోగ్రాఫర్గా ట్రాప్ చేసి, అంటే కొరియోగ్రాఫర్గా జానీ మాస్టర్ని ట్రాప్ చేసి ఆయన దగ్గర అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ అయ్యి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో తన భర్తను మానసికంగా లొంగ తీసుకొని తీవ్ర ఇబ్బందులు గురిచేసింది. ఇదంతా కూడా కావాలనే అక్రమ కేసులు తనపై బనాయించింది. మరోవైపు 5 ఏళ్ల పాటు ఆత్మహత్య చేసుకునే దిశగా తను తీసుకువెళ్ళింది. తనతో పాటు తన తల్లి కూడా తన కుటుంబాన్ని ఎంతగానో మానసికంగా క్షోభకు గురి చేశారు. పెద్దగా డబ్బున్నటువంటి వారిని టార్గెట్ చేసుకొని వారిని లొంగ తీసుకొని ఈ యొక్క ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో వంచిస్తుంది. ఇలాంటి వ్యక్తులు ఈ ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్లో ఉండడానికి వీల్లేదు. ఈమెపై కఠిన చర్యలు తీసుకోవాలి. గతంలో కూడా అనేక మందితో ఈమెకు అక్రమ సంబంధాలున్నాయి. గతంలో పనిచేసినటువంటి అనేక సినిమాల్లో చాలామంది సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి చాలామందితో ఈమెకు అక్రమ సంబంధాలు లేవు. ఈమెపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. కావాలనే తన భర్త దూరం పెట్టిన నేపథ్యంలో తన భర్తపై ఈ విధంగా అక్రమ కేసులు పెట్టి బనాయిస్తుందంటూ కూడా సుమలత అలియాస్ అయేషా ఈరోజు ఫిలిం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్కి ఒక లేఖని రాయడం జరిగింది. వారికి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే సుమలత జానీ మాస్టర్ సతీమణి సుమలత అలియాస్ అయేషా కోరింది. మరోవైపు జానీ భాషని ఇప్పటికే పోలీసు వారు 4 రోజుల పాటు కస్టడీ తీసుకున్నారు. రంగారెడ్డి కోర్టు ఆదేశాల మేరకు 4 రోజుల కస్టడీ తీసుకొని సుదీర్ఘంగా విచారించారు. జానీ భాష కూడా ఒకటే చెప్తున్నారు, ఆమెకు ఒక మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే ఒక టీవీ ప్రోగ్రాంలో పరిచయమైనటువంటి ఆ అమ్మాయిని తీసుకొచ్చి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పెట్టాను, ఆమెకు మంచి లైఫ్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆమెను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా చేశాను, తనతో ఎక్కడ కూడా లైంగిక దాడికి పాల్పడలేదు, మరోవైపు మైనర్గా ఉన్నటువంటి సమయంలో ఒక హోటల్లో లైంగిక దాడి జరిగిందని చెప్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదు, అదంతా కూడా పూర్తిగా అవాస్తవం, తనకి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా కలగనివ్వలేదు అంటూ కూడా ఆమె అటు జానీ భాష పోలీసులకు వాంగ్మూలం ఇచ్చినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. ఏదైతే తన ఎదుగుదలను చూసి ఓరవలేకనే తనపై కక్షపూరితంగా కొంతమంది వ్యక్తులు వెనక ఉండి ఇదంతా నడిపిస్తున్నారు. దీంతో తనకు ఎలాంటి లైంగిక సంబంధించిన విషయాలకు సంబంధించిన దాంట్లో ఎలాంటి విభేదం లేదు. ఇదంతా కూడా కావాలనే కక్షపూరితంగా తనను టార్గెట్ చేసుకుని ఈ రకంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ కూడా నిన్న జానీ భాష పోలీసులకు సమాచారం ఇచ్చినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. మొత్తం మీద ఈరోజుతో జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ పూర్తవుతుంది. మధ్యాహ్నం వరకు అతన్ని వైద్య పరీక్షలు కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి అతని రిమాండ్ కూడా తరలించే అవకాశం ఉంది. సుమిత్ర. అంటే సునీల్, ఇప్పుడు జానీ మాస్టర్ భార్య ఏదైతే ఫిర్యాదులో పేర్కొందో అలాగే జానీ మాస్టర్కి సంబంధించి విచారణ కూడా కొనసాగుతోంది. ఆ కేసుకి ఇప్పుడు ఇచ్చిన ఫిర్యాదుకి ఏమైనా ఇంటర్లింక్గా ఎంక్వైరీ జరిగే అవకాశం ఉందా ఫ్యూచర్లో?
ఎస్, ప్రస్తుతం మనం చూడవచ్చు బాధితురాలు మాత్రం ఒకటే చెప్తుంది, తను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా దురుద్దేశంతోనే అంటే ఇంటెన్షన్తోనే అతను అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా జాయిన్ చేసుకున్నాడు. అదేవిధంగా మైనర్గా ఉన్నటువంటి సమయంలో ముంబైలో ఒక హోటల్లో తీసుకువెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయాలు ఎక్కడ చెప్పినా బయట చెప్పినా తన పలుకుబడిని ఉపయోగించి, తన రాజకీయ పలుకుబడిని ఉపయోగించి తనను అవకాశాలు లేకుండా, సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేకుండా చేశారని వైపు బాధితురాలు చెప్తుంది. బాధితురాలు స్టేట్మెంట్ బేస్ చేసుకుని ఇప్పటికే నార్సింగ్ పోలీసులు సెక్షన్ 376తో పాటు అదేవిధంగా 354 అదేవిధంగా 506 128 కింద ఇప్పటికే కేసు నమోదు చేసుకున్నాం. ఆ తర్వాత ఫోక్సో యాక్ట్ని కూడా పోలీసులు నమోదు చేసిన జరిగింది. ఇవన్నీ విషయాలు ఒకవైపు పోలీసుల విచారణ కొనసాగుతుంటే మరోవైపు భార్య మాత్రము తనని డిఫెండ్ చేసే ప్రయత్నం చేస్తుందని వాదన కూడా తెర మీదకి వస్తుంది. ఇప్పటికే భార్య సుమలత కూడా అలియాస్ అయేష కూడా ఇప్పటికే ఫిలిం ఛాంబర్ కామర్స్ని ఫిర్యాదు చేసింది. ఖచ్చితంగా ఏదైతే బాధితురాలు చేస్తున్నటువంటి ఆరోపణ మొత్తం కూడా పూర్తిగా అవాస్తము, ఇదంతా కూడా కావాలని తనను టార్గెట్ చేసుకుని కొంతమంది వ్యక్తులు వెనుకండి ఇదంతా నడిపిస్తున్నారని భార్య ఆరోపణలు చేస్తుంటే మరి దీనికి సంబంధించిన దాంట్లో మరి కోర్టు ఏ విధమైన డిసిషన్ తీసుకుంటే, ఎందుకంటే ఇరు వాదనలు అటువైపు ఒక వర్షన్ ఉంది ఇటువైపు ఒక వర్షన్ ఉంది కాబట్టి పోలీసుల ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతుంది, ప్రాపర్గా ఎవిడెన్స్ అన్ని కలెక్ట్ చేసిన తర్వాత, ఎందుకంటే ఫోక్సో యాక్ట్ అంటే కోర్టులో నిలబడాలంటే చాలా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది, దాదాపు 20 సంవత్సరాల పాటు ఇంప్రెజ్మెంట్ ఉంటుంది, దాదాపు 20 సంవత్సరాల జైలు శిక్ష ఉంటుంది కాబట్టి ఆ సెక్షన్కి మరి కేసులో పోలీసులు ఎలాంటి ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తారు, కేసు కోర్టులో నిలబడుతుందా లేదా అనేది కూడా ఇప్పుడు ఒక చర్చ మారుతుందని చెప్పవచ్చు. ప్రస్తుతం అయితే దీనికి సంబంధించిన దానిపై పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుంది. ఈరోజు జానీ మాస్టర్ పోలీస్ కస్టడీ కూడా కంప్లీట్ అవుతుంది, మరి కసిపిల్ని ఆయనకి వైద్య పరీక్షలు కంప్లీట్ చేసి కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం ఉంది. సుమిత్ర, థ్యాంక్ యూ సునీల్ ఫర్ ద అప్డేట్స్.